ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఢిల్లీ ఎక్స్చేంజ్ పాలసీ కేసుకు సంబంధించి నవంబర్ 2న తమ ముందు హాజరు కావాలని ఈడీ కోరింది. ఇదివరకే ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు. ఇప్పుడు మళ్ళీ సమన్లు జారీ చేయడంతో ప్రత్యేకత సంతరించుకుంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఇప్పటి వరకు బెయిల్ రాని పరిస్థితి అందరికీ తెలిసిందే. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఢిల్లీ ఎక్స్చేంజ్ పాలసీ కేసుకు సంబంధించి నవంబర్ 2న తమ ముందు హాజరు కావాలని ఈడీ కోరింది. ఇక ఇదివరకే ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు. ఇప్పుడు మళ్ళీ సమన్లు జారీ చేయడంతో ప్రత్యేకత సంతరించుకుంది. రైటింగ్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్, థ్యాంక్ యూ శ్రావ్య. ఢిల్లీ లిక్కర్స్ కామ్కి సంబంధించి మరోసారి కుంభకోణం తెర మీదకి వచ్చింది. మొత్తంగా గతంలో చూసుకోవచ్చు, కుంభకోణంతో ఢిల్లీలో భూ ప్రకంపనలే తీసుకొచ్చాయి. మరోసారి ఇప్పుడు ఢిల్లీలో, ఇప్పుడు ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్స్ కామ్కి సంబంధించి అందరి నేతల పేర్లు కూడా పైకి రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ పేరును మరోసారి తెర మీదకి తీసుకొచ్చారు. ఇక ఈడీకి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మొత్తంగా ఈడీకి సంబంధించి మొత్తంగా ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను తమ ముందు హాజరు కావాలంటూ కూడా ఒక సమన్లు అయితే జారీ చేశారు. నవంబర్ 2వ తేదీన తమ ముందు హాజరు కావాలంటూ కూడా ఒక సమన్లు అయితే జారీ చేసిన పరిస్థితి. గతంలో కూడా ఏప్రిల్ నెలలో అరవింద్ కేజ్రీవాల్ ఇటు విచారణకు హాజరయ్యారు. ఆ రోజు కూడా 9 నుంచి 10 గంటల పాటు విచారణకు పాల్గొని హాజరయ్యి మొత్తంగా అప్పుడు డేటా ఇచ్చిన పరిస్థితి. మరోసారి ఇప్పుడు ఆయన పేరును పిలవడం ఇప్పుడు మొత్తంగా హాట్ టాపిక్గా మారింది. ఇక ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుకున్నట్లయితే అప్పుడు మద్యంకు సంబంధించి మద్యం డీలర్లకు లాభం చేకూర్చేలా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ని తీసుకొచ్చారు. ఈ స్కామ్ అంటే ఒక మద్యం పాలసీని తీసుకొచ్చారు. తద్వారా లాభం పొందిన మద్యం డీలర్ దగ్గర నుంచి కమిషన్లు పొందినట్టుగా కూడా నేతలు ఇప్పుడు ఆపు నేతలు లాభం పొందినట్లు కూడా ఇప్పుడు ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, రెండు దర్యాప్తు సంస్థలు కూడా ఢిల్లీ ప్రభుత్వం పైన అభియోగాలు అయితే చేస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే గతంలో కూడా అరవింద్ కేజ్రీవాల్ను విచారణకు పిలిచారు. ఇప్పుడు కూడా ఆయన్ని మరోసారి విచారణకు పిలిచిన పరిస్థితి. మరోవైపు మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పటి వరకు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం అయిన మనీష్ సిసోడియాని కూడా ఇప్పటివరకు ఫిబ్రవరిలో అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు కూడా ఆయనకు బెయిల్ రాని పరిస్థితి. ఆయన కానీ బయటకు వస్తే సాక్ష్యాలు తారుమారు అవుతాయి, సాక్ష్యాలను తారుమారు చేస్తారన్న అభియోగాలతో ఈడీ అయితే ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, రెండు దర్యాప్తు సంస్థలు కూడా మనీష్ సిసోడియాకి సంబంధించి నోటీస్ ఇవ్వని పరిస్థితి. మరి చూడాలి ఇప్పటి వరకు ఏం జరగబోతుందో దానికి సంబంధించి. మరోవైపు మనం మాట్లాడుకున్నట్లయితే మొత్తానికి సంబంధించి ఇప్పుడు మనీష్ సిసోడియా ఒకవైపు ఉన్నట్లయితే మరోవైపు సంబంధించి ఆపు ఎంపీగా ఉన్న సంజయ్ సింగ్ను కూడా రీసెంట్గా అయితే ఈడీ అధికారులు దర్యాప్తు సంస్థలు నేపథ్యంలో ఆయన ఇంటిని కూడా సోదాలు చేసిన పరిస్థితి, సోదాలు చేసి ఆయన కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే నెలకొన్నాయి. మొత్తానికి సంబంధించి ఇప్పుడు ఈడీకి సంబంధించి మొత్తంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఢిల్లీ లిక్కర్స్ కామ్కి సంబంధించి గతం నుంచి చాలా అభియోగాలు అయితే సౌత్ గ్రూప్ మీద నెలకొన్నాయి. సౌత్ గ్రూప్కి సంబంధించిన వ్యక్తులు కూడా అప్రూవల్గా మారని చెప్తున్న పరిస్థితి. అప్రూవల్గా మారిన తర్వాతనే ఇప్పుడు ఐటీ సోదాలు కావచ్చు, అన్నీ కూడా ఈడీ సోదాలు అన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి. మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్ని ఎటువైపు తీసుకెళ్తారన్న అంశాలు మాత్రం చర్చనీయాంశంగా మాత్రమే. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ నవంబర్ 2వ తేదీన విచారణకు హాజరైతే ఎటువంటి చర్చనీయాంశాలు మారుతాయో మనం కొత్తగా చూడాల్సిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఇటు ఆపు ప్రభుత్వం ఆప్ పార్టీకి సంబంధించి అందరూ కూడా వివిధ రాష్ట్రాల్లో పోటీలు కూడా చేస్తున్నారు. సో ఏ విధంగా ఉండిపోతుంది అన్న ప్రశ్న కూడా ఇప్పుడు తెర మీదకి వస్తుంది. మరి ఏం చేయాలి, ఏం చేస్తారనకు సంబంధించి కూడా కొత్త కొత్త అంశాలు అయితే మనం తీసుకురావాల్సిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి శ్రావ్య. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.